హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఈ ఫ్రాకు కటింగ్ చూద్దాము నిన్నటి వీడియోలో మనము రఫుల్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకుంటాలో చూసాం కదా సో ఈరోజు వచ్చేసి మనము ఈ ఫ్రాక్ కటింగ్ చూసేద్దాము స్టిచ్చింగ్ వచ్చేసి మనం రేపటి వీడియోలో చూద్దాము ఫస్ట్ మనం ఈ ఫ్రాక్ కోసము ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి ఈ క్లాత్ ఎగ్జాక్ట్గా నలభై సెంటీమీటర్లు ఉందన్నమాట నలభై సెంటీమీటర్లు ఉంది అండ్ మనకి దీని పొడవు అనేది చీర పన్నాకన్నా ఎక్కువ ఉందనమాట ఐ మీన్ ఏమంటారు వెడల్పు అది సో దీన్ని ఓన్లీ నేను నలభై సెంటీమీటర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఇలా నాలుగు మడతలుగా వేసాను అనమాట కింద వైపున రెండు పొరలు ఎక్స్ట్రాగా ఉంచండి పై వైపున జాయింట్ వేసుకోండి ఇక్కడ నేను చూపించాను కదా పై వైపున జాయింట్గా ఉండేది ఉండాలి కింద వైపున రెండు పొరలు ఉంది కదా అది ఎక్స్ట్రా ఉండాలన్నమాట ఉక్సల పట్టి కాజాల పట్టి కోసము ఇప్పుడు కింద వైపున హాఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం అనేది డ్రా చేస్తున్నాను సో ఇది నెట్ క్లాత్ కదా మనం మార్కర్ తోటి ఎంత మార్కింగ్ చేసినా పొడి పొడిగా కిందకి రాలిపోతుంది మార్కింగ్ సరిగా కనిపించట్లేదు అండ్ దీని పొడ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దాన్ని మొత్తం కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను అంటే పద్నాలుగు ఇంచులు పొడవుంది ఖర్చులతో కలిపి పైన కింద పదిహేను ఇంచులు పెట్టాను అనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది అనమాట అందుకని నేను ఇలా కత్తెర పెట్టాను పైన అండ్ ఇప్పుడు నెక్ వెడల్పు చూద్దాము ఐదున్నర ఇంచులండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఐదున్నర ఇంచులు షోల్డర్ షోల్డర్కి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి అండ్ పై వైపున డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా సో అక్కడి నుంచి ఐదున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి అండ్ మిడిల్ షోల్డర్ కోసం వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోండి మిడిల్ షోల్డర్కి వచ్చేసి మూడు మూడు పావు అలా పెట్టుకోండి నెక్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచు ఉంటుంది అనమాట వెడల్పు మధ్యలో షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఉంటుందన్నమాట సో ఇది మన షోల్డర్ కొలత అనమాట సో ఇప్పుడు మనం వచ్చేసి దీనికి అటువైపున ఇటువైపున ఖర్చు కోసము డ్రా చేసుకున్నానండి మధ్యలో ఎగ్జాక్ట్గా ఉండేవి డ్రా చేసుకున్నాను అటువైపున ఇటువైపున ఖర్చు కోసం అనేది డ్రా చేశాను అనమాట ఇప్పుడు రెక్ డౌన్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను మనకి కుట్టుకునేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ అయిపోతుంది ఫైవ్ ఇంచెస్ నెక్ డౌన్ ఇలా క్రాస్గా మార్క్ చేశాను సో ఇక్కడ స్కేల్ తోటి ఒక బాక్స్ లాగా డ్రా చేసేయండి మనము ఫస్ట్ ఎగ్జాక్ట్గా మెడ ఎంతైతే పెట్టుకున్నామో అంతా కట్ చేస్తే వెడలిపోయిపోతుంది అందుకనే నేను కొంచెం తగ్గించి గీస్తున్నాను అనమాట ఇక్కడ అంటే షోల్డర్కి అటువైపు ఇటువైపు ఈ మార్కింగ్ వేశా కదా ఇది ఖర్చు కోసం అనమాట కుట్టుకునేటప్పటికి మనకి వెడలిపోయిపోతుంది ఈ బాక్స్లో నెక్ షేప్ అన్నది మన ఇష్టం అనమాట మీకు నచ్చిన నెక్ మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇలా నెక్ డ్రా చేసాను చూస్తున్నారు కదా సో ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను అండి ఈ పాప కొంచెం బొద్దుగా ఉంటుంది సో చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది కరెక్ట్గా సో ఇలా సిక్స్ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకొని దీన్ని కూడా ఒక బాక్స్ గీసేసుకున్న తర్వాత మధ్యలో ఇలా రౌండ్ ఇచ్చేయండి కార్నర్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్క్ బేస్ చేసుకొని రౌండ్ డ్రా చేసేయండి ఇప్పుడు చెస్ట్ లూజు పది ఇంచులు పెడుతున్నాను చెస్ట్ లూజ్ అనేది పది ఇంచులు పెడుతున్నాను సో చెప్పాను కదా ఈ పాప కొంచెం బొద్దుగా ఉంటుంది నడుము లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెడుతున్నాను చెస్ట్ లూజు పది ఇంచులు నడుము లూజు తొమ్మిది ఇంచులు సో ఇవి రెండు కలుపుకొని ఒక మార్క్ వేసేసుకోండి అండ్ ఖర్చు కోసం ఖర్చు కోసము ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకి అక్కడ ఎంత క్లాత్ ఉంటుందో అంత క్లాత్ ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మిగిలిందనమాట సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎలా అయితే డ్రా చేశాను అలాగ నేను కట్ చేసేస్తున్నాను చెప్పాను కదా పదకొండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదా ఖర్చు కన్నా ఎక్స్ట్రా ఆ పీస్ కట్ చేసాను ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు కలిపి కట్ చేయకూడదండి పై నెక్కు కింద నెక్కు డివైడ్ చేసి కట్ చేయాలి సో అందుకోసం అక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోండి కింద వైపున నెక్కు డ్రా చేసుకోవాలి కదా అందుకని పై వైపున నెక్ ఎక్కడికైతే కట్ చేస్తామో అక్కడ కిందకి పైకి కలిపి టక్స్ ఇచ్చేసుకొని ఇలా పై నెక్ మాత్రము కట్ చేసేయండి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా ఈ నెక్ వరకు కట్ చేసేసి ఇప్పుడు ఈ పీస్ పక్కకి తీసేయండి అండ్ కింద వైపున మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ అలానే ఉంది దానికన్నా ఒక్క ఇంచు పైకి పెట్టుకోండి కింద వైపున ఫ్రంట్ నెక్ కన్నా కింద వైపున నెక్కు ఒక్క ఇంచు పైకి పెట్టుకొని ఇలా నాలుగు పక్షాల మెడని కట్ చేసేయండి సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా ఇది వచ్చేసి ఇలా మడుస్తామండి మనం ఉక్సల పట్టీ కోసం కాజల పట్టీ కోసం ఇలా మడుస్తామన్నమాట అందుకే మనకి వెడల్పుగా కనిపిస్తుంది ఇప్పుడు ఇదే ఇదే కొలతని బేస్ చేసుకొని లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్లు కూడా కట్ చేసేసుకోవాలి ఈ నెట్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ దాన్ని పెట్టుకొని లైనింగ్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇది మిగిలిన నెట్ క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి మనకి మూడున్నర మీటర్ ఉందన్నమాట సో ఇది నేను మొత్తము కింద గాగ్రా కటింగ్ పెట్టేస్తాను అండ్ మనకి టాప్కి వచ్చేసి నలభై సెంటీమీటర్లు పడింది అండ్ హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ చూసాం కదా నిన్నటి వీడియోలో ఆ హ్యాండ్స్కి వచ్చేసి ఒక మీటర్ వరకు పడింది సో మిగిలింది మూడున్నర మీటర్ ఉందన్నమాట మొత్తము ఐదు మీటర్లు వచ్చింది ఇది క్లాత్ సో ఈ మూడున్నర మీటర్ని నేను కింద వైపున గాగ్రా కటింగ్ చేసేస్తానన్నమాట ఈ ఫ్రాక్కి సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఫస్ట్ నాలుగు మరదలుగా వేసుకోవాలండి నాలుగు మరదలుగా వేసుకొని తర్వాత మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాము సో ఇక్కడ నాకు వచ్చేసి ట్రైపోర్డ్ అనేది సరిగా కుదరలేదనమాట అందుకే మీకు ఈ కటింగ్ కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుందో ఏమో అర్థమవుతుందో లేదో నాతో కామెంట్లు చెప్పండి రిప్లై ఇస్తాను ఏమైనా అర్థం కాకుంటే సో ఈ మూడున్నర మీటర్ క్లాత్ని ఇలా నాలుగు మడతలు వేసుకోండి ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఒక కార్నర్ ఉంది కదా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈ మూల ఈ మూల భాగాన ఇప్పుడు మనము నడుము కొలత తీసుకున్నాము మనము బాడీకి నడుము ఎంతైతే కొలత పెట్టున్నామో గుర్తుంది కదా తొమ్మిది ఇంచులు పెట్టున్నాము వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టున్నాము మొత్తం పది ఇంచులు పెట్టాం కదా సో అది ఇక్కడ పెట్టేయాలి ఇక్కడ నేను వచ్చేసి తొమ్మిది ఇంచులే పెట్టేస్తున్నాను నడుము అనేది అంటే మనకి ఖర్చుతో కలిపి బాడీ కట్ చేసుకున్నాం కదా ఖర్చుతో కలిపి బాడీ కట్ చేసుకున్నాం పది ఇంచుల వరకు అండ్ నేను ఇక్కడ తొమ్మిది ఇంచులే నేను మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇది సాగుద్ది అనమాట కుట్టేటప్పుడు ఆ వన్ ఇంచ్ అడ్జస్ట్ అయిపోతుంది తొమ్మిది ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోండి ఒక కార్నర్లో ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత పై మూల నుంచి కిందకి మెజర్ చేయండి ఆరు ఇంచులు వచ్చింది కదా సో ఇదే ఆరు ఇంచుల్ని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి ఫస్ట్ నడుము కొలత తీసుకున్న తర్వాత ఈ రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు అర్థం కాకుండా ఒక టూ టైమ్స్ చూడడానికి ట్రై చేయండి సో నడుము కొలత తీసుకున్న తర్వాత ఈ మూల నుంచి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి సో అందుకే నేను ఇక్కడ వన్ ఇంచ్ నడుము అనేది తగ్గించి కట్ చేస్తున్నాను మనకి కుట్టుకునేటప్పటికి సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఇలా ఒక మూలను కట్ చేసుకోవాలి ఇలా మూలన నడుము డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పొడవు తీస్తున్నాను అనమాట పొడవ వచ్చేసి దాదాపుగా ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ఒక సైడ్ మనకి అతుకులు పడతాయి అనమాట అటు సైడ్ షార్ట్గా కనిపిస్తుంది కదా అటు సైడ్ మనకి అతుకులు పడుతుంది సో ఇక్కడ మనం నడుము ఏదైతే కొలత కొలిచామో ఈ నడుము కొలత నుంచి కింద వైపుకి ముప్పై నాలుగు ఇంచుల దగ్గర అంటే ఖర్చులతో కలిపి వన్ ఇంచ్ మనకి ఖర్చులకు ఎగిరిపోతుంది అనమాట పైన హాఫ్ ఇంచ్ పోతుంది కిందన కిందన హాఫ్ ఇంచి పోతుంది ఎందుకంటే మనం జిగ్జాక్ చేపిస్తాం కాబట్టి సో పైన నడుము ఎక్కడైతే మనం మార్క్ చేసామో రౌండ్గా షేప్ ఇచ్చాం కదా అక్కడ నుంచి కింద వైపుకి ఇలా టేప్ని పట్టుకొని ముప్పై నాలుగు ఇంచుల దగ్గర రౌండ్గా మార్క్ చేసుకోండి ఈ క్లాత్ బాగుందనమాట మార్కింగ్ చేయడానికి అండ్ సిల్క్ క్లాత్ క్రేఫ్ అయితే మనకి బాగా జారిపోతుండే ఇదైతే మంచిగుందనమాట కట్ చేసుకోవడానికి సో ఇలా చుట్టూతా కూడా ఇలాగే పైన నడుము దగ్గర ఇలా మార్చుకుంటూ ఇలా ముప్పై ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోండి ఇలాగే మార్కింగ్ చేసుకోండి ఇటు చివరికి వచ్చేసరికి మనకి కొంచెం తగ్గుతుంది అనమాట అనేది అది మనం అతుకులు వేసుకుందాము ఇటు ఇటు చివర ఉంది కదా ఈ చివరి వచ్చేసి ఫోర్ కట్స్ ఉంటాయి అంటే నాలుగు నాలుగు పీసులు ఓపెన్స్ ఉంటాయి అనమాట మనకి సైడ్ రెండు సైడ్లు జాయింట్ వస్తుంది నేను ఫస్ట్ స్టార్టింగ్ మార్కింగ్ చేశాను కదా అది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ జాయింట్లో ఉండాలన్నమాట ఫోర్ ఫోల్డింగ్స్ కూడా జాయింట్లో ఉండాలి మనకి ఆపోజిట్లో ఉంది కదా అక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ జాయింట్లో ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మార్కింగ్ చూపిస్తున్నా కదా ఇటు సైడ్ వచ్చేసి నాలుగు మరదలు ఓపెన్లో ఉండాలన్నమాట ఇలా అనమాట ఇక్కడ మనకి తగ్గుతుంది ముప్పై నాలుగు ఇంచుల పొడవు తగ్గుతుంది సో ఇటు సైడ్ అంతా మనకి అతుకుపడుతుందనమాట అటు సైడ్ అంతా మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ అంతా ఇప్పుడు కట్ చేసేయాలి ఇక్కడ వచ్చేసి టూ పీసెస్ జాయింట్ ఉంది అది నేను డివైడ్ చేసేస్తున్నాను అనమాట డివైడ్ చేసేస్తే మనకు అతుకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇటు సైడ్ ఫోర్ పీసెస్ వచ్చేసి ఓపెన్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అండ్ కింద వైపున ఎలా అయితే మార్కింగ్ చేశానో అలాగ నేను కట్ చేసేస్తున్నాను అండ్ ఈ గాగ్రా కటింగ్ అయితే దాని చుట్టూ మనం తిరగాలన్నమాట నేనైతే అలానే చేస్తాను కొంచెం కష్టం అనిపిస్తుంది వీడియో షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనిపిస్తుందా లేదా అని ఒకటే డౌట్ అనమాట మీకు అర్థమవుతుందా లేదా అని సో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసాను అండ్ అటు సైడ్ సరిపోతుంది ఇటు సైడ్ ఉంది కదా మనకి అతుకు పడుతుంది చాలా ఈజీ అండి అతుకు వేసేది చాలా ఈజీ అది కూడా నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా కుట్టుకోవాలన్నది అస్సలు టెన్షన్ పడద్దు కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట అండ్ వన్ ఆర్ టూ పీసెస్ ట్రై చేస్తామంటే నెక్స్ట్ థర్డ్ వన్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి సో మనకి కింద రౌండ్ కట్లో మిగిలింది కదా పీసు ఆ పీస్ని ఇలా ఎట్ సైడ్ ఇలా కింద వైపున వేసుకొని అతుకు అనేది మనం వేసుకుంటామన్నమాట సో అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ క్లాత్ని పరిచి అండ్ ఈ కార్నర్లో ఈ పీస్లు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి ఈ పీస్లు అనేవి ఆ గాగర కట్ చేసాం కదా దాని కిందకి ఇలా పోనీ చేయండి కింద వైపున పై వైపున ఎక్స్ట్రా ఉండాలి క్లాత్ బాగా త్రీ ఫోర్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి ఈ మార్కింగ్ లెంత్లో రావాలన్నమాట మనకి అతుకు అనేది సో అది నేను అందాజగా డ్రా చేసాను అనమాట అందాస్గా డ్రా చేసి ఆ పీస్ వరకు కట్ చేసుకుంటున్నాను నేను అతుకు వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అందాజగా అలా వేసి కట్ చేసేస్తున్నాను ఈ పీస్ వరకు పక్కన తీసేస్తా ఇవి వచ్చేసి నాలుగు పీసులు మనం నాలుగు అతుకులు వేయాలన్నమాట ఇవి నాలుగు పీసులు అండి సో దీన్ని నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ ఈ నెట్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి లైనింగ్ కట్ చేయాలి లైనింగ్కి అయితే మనకి గాగ్రా కటింగ్ రాదండి లైనింగ్కి వచ్చేసి మనకి శారీ పెట్టి కొట్టు ఉంటుంది కదా శారీ పెట్టి కొట్టు కటింగ్ వస్తుంది అది కూడా ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి టూ మీటర్స్ అండి ఈ శారీ పెట్టి అంటే శారీ పెట్టి కుట్లాగా కుడతాము ఈ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ ఈ టూ మీటర్స్ని ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా పై నుంచి కిందకి ఒకటే పొడవు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఖచ్చితంగా కరెక్ట్గా టూ మీటర్స్ ఉంది టూ మీటర్సే కావాలి మనకి సో ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఒకేసారి కట్ చేసేస్తాను అనమాట అంటే రెండు మూడు సార్లు రెండు మూడు పీసులు అలా తీయకుండా ఒకేసారి కట్ చేస్తాను ఇప్పుడు మనకి నడుము గుర్తుంది కదండి తొమ్మిది ఇంచులు నడుము రావాలి అండ్ ఖర్చులతో కలిపి పది ఇంచులు రావాలన్నమాట సో ఇది మనకి సాగదు ఇది మనకి సాగదు కాబట్టి ఖర్చుతో కలిపి పది ఇంచులు పెట్టేసుకోవాలి మనము ఇక్కడ చూడండి కరెక్ట్గా తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టాను అండ్ ఇటు సైడ్ అతుకు పడుతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ పెంచాను అటు సైడ్ అతుకు పడుతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను మధ్యలో మెజర్ చేసింది మాత్రం తొమ్మిది ఇంచులే అనమాట ఇలా పై వైపున మధ్యలో అంటే పై వైపున రెండు వైపులా సమానంగా క్లాత్ ఉండేలాగా చూసుకొని మధ్యలో ఈ నడుము కొలత చూసుకొని అండ్ కింద వైపుకి ఇలా క్రాస్గా డ్రాయింగ్ వేసేయండి అంటే కింద వైపున పన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఆ పన్నా అంతా మనకి కావాలి కింద వైపుకి ఇలా క్రాస్గా డ్రా చేసేయండి అటు సైడ్ కూడా ఇలానే లైన్ వేసేయండి అండ్ మధ్యలో నడుము కొల్చుకున్నామంటే కింద వైపుకి ఇలా క్రాస్గా లైన్ అనేది వచ్చేస్తుంది అండ్ నేను ఇంకొకసారి చెప్తున్నాను మీకు కానీ అర్థం కాకుంటే ఒక టూ టైమ్స్ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలా పైనుంచి కిందకి ఇలా డ్రాయింగ్ వేసేయండి ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది ఫోర్ పీసెస్ వస్తాయనమాట అంటే ఫ్రంట్కి టూ పీసెస్ అండ్ బ్యాక్ వచ్చేసి టూ పీసెస్ వస్తాయి సైడ్ జాయింట్లు పడతాయి అనమాట సో ఇదంతా మీకు వివరంగా నేను స్టిచ్చింగ్లోనే చెప్తాను మనకి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి రేపు వస్తుంది వెయిట్ చేస్తూ ఉండండి సో టూ సైడ్స్ కూడా ఎలా కట్ చేసేసుకోవాలి అంటే పై వైపున నడుమేమో తక్కువ ఉంటుంది కింద వైపున పన్నా ఎక్కువ వస్తుంది అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల మనకి పొడవు కూడా బాగా వస్తుంది గాఘరా కటింగ్లో అయితే లైనింగ్ రాదండి అసలు పొడవు సరిపోదు గాగ్రా కటింగ్లో లైనింగ్ రాదు పొడవే సరిపోదు అనమాట సో చూస్తున్నారు కదా నాలుగు పీసులు అలా మనకి పొడవు రానప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట శారీ పెట్టి కోట్ కటింగు అండ్ కింద వైపున ఇటు సైడ్ మూల ఇలా క్రాస్గా తీసేయాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అండ్ టూ సైడ్స్ కూడా ఇలాగే తీసేస్తున్నాను వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసేస్తే మనకి కొంచెం రౌండ్ కట్ వస్తుందనమాట సో ఇలా చేసేసుకోవాలండి ఇది ఇవాళ మన వీడియో అయితే అండ్ దీని పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు నేను ఉంచేసాను ముప్పై రెండు నుంచిలు ఉందన్నమాట సో ఇది ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి